తను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు, దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారంగు మణి మారు యోగేదాకా, నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. నా మాతృభూమి, నా మాతృభూమి, భారతీయులందరూ, భారతీయులందరూ, నా సహోదరులు, నా సహోదరులు, నేను, నేను నా దేశాన్ని, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. మీరన్నది నిజమే. ఇతనే మన గిడుగు రామమూర్తి గారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వతాలపేట గ్రామంలో 1863 జన్మించారు. అంటే ఇప్పటికే ఇది ఆయన 161వ జయంతి ఉత్సవాలన్నమాట. తెలుగు సాహిత్యాన్ని, అవును, నా పేరు గిడుగు రామమూర్తి పంతులు. నేను 1863 ఆగస్టు 29 పర్వతాలపేట గ్రామంలో జన్మించాను. మా తల్లి పేరు వెంకమ్మ, మా తండ్రి వీరాజు. నేను గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలో. జాతీయ క్రీడ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు హనుమాన్ లక్ష్మి సాయి అలిక. నా పేరు నాంపల్లి సమన్వి. మేము ఇప్పుడు పద్యాలు చెప్పబోతున్నాము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మరో పద్యం. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగారికి ఉపకారము. తెలుగు భాష మన అమ్మ ఒడిలోనే, అమ్మ అనే పలుకులోనే మొదలవుతుంది. అదే మన మాతృభాష. తెలుగు భాష 22వ దేశంలో అధికారికంగా ప్రకటించిన 22 భాషల్లో ఒకటిగా గుర్తు పొందిన మన తెలుగు భాషకు మూలం ద్రవిడ భాష. 3 పదాలలో ఉండే మన అ అనే 2 అక్షరాలు. ఈ అక్షరాలు లేకుండా ఏ పదాలను మనము మొదలు పెట్టలేము. ఏ అక్షరంలోనైనా చివరన అ అనే శబ్దాలు ముగుస్తాయి. అదే విధంగా మన ఇటాలియన్ ఉంటుందా కప్ప, కప్ప పక్కన కప్ప, నాని నేనునే నానునే అని నేను అన్నానా? నేనునే నేనునే నానునే నానునే. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా? కనకం కంచె కలిసింది కంచె, కంచెలో కంచె, కంచె పెట్టింది కంచె. నేను మాననేమైనా నామము నీ మనమున మననమ్ముని నేను నమ్మును. నిన్ను నమ్మి నమ్మి నా నెమ్మనమని మన్నే నిన్నైనా నిన్నే మన్నైనా నీ నామ మననమ్మున నేను మాననేమైనా. దీని నిన్నే మన్నైనా అనగా ఆకాశమే భూమి అయినా, భూమియే ఆకాశమైనా సరే నిన్ను నీ నామాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని అర్థం. చూశారుగా తెలుగులో కేవలం 2 అక్షరాలతో ఎంత పెద్ద భావానైనా చెప్పగలం. ఇది తెలుగు భాష. గ్లోరియస్ మార్నింగ్ టు ఆల్.
National Sports Day is celebrated on August 29. National Sports Day is celebrated on August 29 to commemorate major the highest sporting award. The Rajiv Gandhi Khel Ratna Award was renamed the Major Johnson Khel Ratna Award in 2021. The National Sports Day is celebrated every year to honor the spirit of sportsmanship and the value of physical fitness. The theme of the 2024 Sports Day is Sports for Peaceful and Inclusive Society. Demands that we can all help to grow and prosperous India's sports culture regardless of our goals. Let us carry on. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని పరేవాయి. ఈరోజు మన పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని మరియు
ధ్యాన్చంద్ గారి స్మృతిలో క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మొదటగా అభినందిస్తున్నాను. ఎందుకంటే తక్కువ సమయంలో చాలా స్ఫూర్తి భాష కొద్ది మందికి మాత్రమే అర్థమవుతుంది, కానీ మన వ్యావహారిక భాష ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అతను ఉద్యమాన్ని చేసి అందుకే ఈ రకమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఇంకోటి మనం ఇంటి భాష అంటుంటాం, ఇంటిలో మనము చాలా చక్కగా అంటే ఏమాత్రం ఆలోచించకుండా అలవోకగా మాట్లాడుకునే భాష ఉంటుంది. కాబట్టి భాషను రకరకాలుగా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇవాళ మొట్టమొదటిగా యాంకరింగ్ చేసినటువంటి పిల్లల్ని, ఆ తయారు చేసిన ఉపాధ్యాయుల్ని, తర్వాత తెలుగు భాష ఉపాధ్యాయుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిల్లలు వాడిన పదాలు, వాళ్ళ భావావేశ ప్రకటన చాలా స్పష్టంగా ఉంది. ఇది ప్రతిరోజు ప్రతినిత్యం తరగతి గదిలో జరగాలి, రూపుదిద్దుకోవాలని చెప్పేసి నా ఆకాంక్ష. ఆకాంక్షని సరిగ్గా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఒకసారి ఇక్కడికి వస్తే బాగుంటుంది. అలాంటి కాకుండా ఉండడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలకి మనకి అవకాశం కలిగించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటికీ చాలా సమయాన్ని తీసుకోవడం జరిగింది, మీరు ఎండలో కూర్చున్నారు. కాకపోతే లక్కీ ఏంటంటే యూ నో నీడ్ టు యూస్ డివిటమిన్ ట్యాబ్లెట్స్, మీకు డివిటమిన్ చాలా ఫ్రీగా వచ్చేస్తుంది, కాస్త ట్యాబింగ్ వస్తుంది కావచ్చు, కానీ క్లాస్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని ఒక రికమెండ్ చేస్తున్నాను, టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఒక్కసారి వెళ్ళగానే చాలా ఎక్కువ నీళ్లు తాగకూడదు, కొంచెం కొంచెం తీసుకోవాలి, గల్ఫ్ ఆఫ్ వాటర్ అంటారు, కొంచెం కొంచెం తీసుకోండి. ఇలాంటి విషయాలు కూర్చున్నప్పుడు యూ డిహైడ్రేట్ అవుతారు, కాబట్టి వెళ్ళగానే తక్క ప్రతి ఒక్క టీచర్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ టేకింగ్ అప్ లిటిల్ వాటర్, ఒక్కసారి బాగా తీసుకోవడం. మనకి బయట నుంచి వచ్చి రాగానే ఇప్పుడు నీళ్ళు తాగాలనుకోండి, ఒక్కసారి హార్ట్ స్ట్రక్ అయిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా వాటర్ని లిమిటెడ్ గా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి, అది చేస్తారని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా తెలుగు భాష ఉపాధ్యాయుల్ని, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు. నన్ను ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు నన్ను భాగస్వామి చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ.